ॐ श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु सायिनाथमहाराजुकी जयी गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः तस्मै श्री नमः सदारिं ववृक्षस्य मूलादिवसा सुधस्राविणं तिक्तमप्याप्रियन्तं तरुङ्कल्पवृक्षाधिकं साधयन्तं नमामिश्वरं सद्गुरुं सायि नाथं नमामिश्वरं सद्गुरुं सायि नाथं సద్గురు సాయినాథం శ్రీ సాయి సరిత్ర ఇరవై ఒకటవ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం ఎన్నో గ్రంథాలు చదువుతూ ఉంటాం కానీ ఆ గ్రంథం చెప్తూ ఉన్న జ్ఞానం ఏంటో అది మనకు ప్రత్యక్షంగా ప్రాప్తించనంత వరకు గ్రంథ పఠనం వ్యర్థం అలాగే గురు కృప లేకుండా పుస్తక జ్ఞానం నిష్ఫలం కాబట్టి గురుపుత్రుడు సాధించుకోవాల్సింది గురుకృప అందుకే గురుకృపా హీ కేవలం అంటుంది అలాగే ఒక పండితుడు షిరిడికి వస్తారు వారికి పుస్తక జ్ఞానం ఉంటుంది దాన్ని బాబాగారి కృపతో ఎలా వారు ఫోలవంతం చేసుకున్నారు అనే దానికి ఒక చిన్న నిరూపణ ఈ కథ అనంతరావు పాటన్కర్ అనే ఒక పండితుడు షిరిడికి వస్తారు వీరి నేపథ్యం ఏమిటి అంటే వీరు వేదాంతాన్ని బాగా శ్రవణం చేశారు ఉపనిషత్తులను బాగా అధ్యయనం చేశారు కానీ వీరి మనసు ఎప్పుడూ చెంచలంగా ఉంటూ మానసిక ప్రశాంతత లేకుండా పోయింది ఈ మానసిక ప్రశాంతత కోసం వారు షిరిడీకి వచ్చారు బాబాగారు దర్శనం చేసుకున్నారు ఎంతో ఆనందించారు బాబా గారి పాదాల వద్ద కూర్చున్నారు ప్రేమతో దీనంగా చెప్పుకుంటూ ఉన్నారు బాబాకి బాబా నేను చాలా గ్రంథాలను చదివాను వేద వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాను శాస్త్రాలను పురాణాలను శ్రవణం చేశాను అయినా నా మనసు శాంతించలేదు ఎందుకు చదివినదంతా వ్యర్థమైపోయింది నాకన్నా ఏమీ రాని భక్తులు నయమని ఇప్పుడు అనిపిస్తూ ఉంది మనసుకు ప్రశాంతతను ఇవ్వలేని పుస్తక జ్ఞానం నిష్ఫలం కదా సాయిబాబా దర్శనంతో చింత తొలగుతుందని సాయిబాబా సహజంగా సన్మార్గాన్ని చూపుతారని ఆ నోట ఈ నోట అనగా విన్నాను అందుకే మీ పాదాల చింతకు వచ్చాను దేవా నా మనసుకి ధైర్యాన్ని కలిగించేలా నన్ను ఆశీర్వదించండి అన్నారు ఆయన కాబట్టి ఆయన నేపథ్యం అంతా బాబాకు తెలియచేశారు చాలా చక్కటి పండితుడు శాస్త్రాలు పురాణాలు వేద వేదాంగాలు ఉపనిషత్తుల సారం ఆయన అధ్యయనం చేశారు కానీ మనసుకి చెంచలత్వం పోలేదు మనసు అస్థిరంగా ఉంది మానసిక ప్రశాంతత లోపించింది ఈ మానసిక ప్రశాంతత కోసం సద్గురు వద్దకు వచ్చారు పాటన్కారు దీనికి బాబా సూటిగా జవాబు చెప్పకుండా ఒక కథను చెప్పారు ఆ కథ ఏంటో చూడండి ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు ఆ వ్యాపారి ముందు ఒక గుర్రం తొమ్మిది లద్దెలను వేసింది తన కార్యంలో తత్పరుడైన వ్యాపారి ఈ లద్దెలన్నింటినీ తన కొంగులో గట్టిగా మూట కట్టుకుని చిత్త ఏకాగ్రతను పొందాడు అన్నారు బాబా వ్యాపారేంటి గుర్రమేంటి లద్దెలేంటి కొంగును కట్టుకోవడం ఏంటి అని ఈ పటంకర్ గారికి ఏమి అర్థం స్ఫురించలా ఆలోచించాడు చివరకు దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళారు బహుశా దాదా కేల్కర్ ఇంట్లో వీరు బస్సు చేసి ఉండవచ్చును కేళకర్తో బాబా గారు చెప్పిందంతా చెప్పారు కేల్కర్ గారు ఈ వ్యాపారి ఈ గుర్రము తొమ్మిది అన్న సంఖ్యకున్న ప్రాముఖ్యత మరి బాబాగారి మాటల్లో ఏదో అర్థం ఉండే ఉంటుంది నాకైతే అర్థం కాలేదండి కాబట్టి బాబాగారి మనసులో ఏముంటుందో దయచేసి నాకు మీరు తెలపండి అని ఆయన్ని అడిగాడు దానికి కేల్కర్ చెప్తారు బాబాగారి మాటలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయండి అయినా వారు నాకు స్ఫురింప చేసినట్లుగా నాకు అర్థమైంది చెప్తాను అంటే ఆయన ఆలోచించారు వారికి అర్థం కాల బాబాగారి మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి రేగే తొలినాళల్లో షిరిడికి వెళ్ళినప్పుడు వారికి బాబాగారి మాటలు ఏమీ అర్థమయ్యేటివి కావట బాబా ప్రత్యేకంగా అడిగారట వారిని నీకు అర్థమైందా అనేవారట దానికి రేగే చెప్పారట బాబా మీరు ఎలా మాట్లాడితే నాకు అర్థం కావట్లేదండి నాకు అర్థమయ్యేలా చెప్పండి బాబా అని అడిగితే సరే అని బాబా అప్పటి నుంచి వారికి అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారు వారి మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి కేల్కర్కి అది బాగా అనుభవం కాబట్టి కేల్కర్ చెప్తూ ఉన్నారు వారి మాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి అయినా నాకు స్ఫురింప చేసినట్లుగా వారు నాకు అర్థమైంది చెప్తాను కాబట్టి ఎప్పుడైనా సరేనండి బాబాగారు మనకు ఎంతవరకు స్ఫురింప చేస్తారో అంటే మనకు ఎంతవరకు అర్హత ఉంటుందో అంతవరకే మనకు అర్థమవుతాయి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అందుకే మన మానసిక స్థితికి తగ్గట్టుగానే భావాలు మనకు ప్రసాదిస్తూ ఉంటారు సాయినాథులు ఇక్కడ కేల్కర్ చెప్తూ ఉన్నారు ఆ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం ఆ లద్దెలు నవవిధ భక్తులు అంటే తొమ్మిది రకాలైన భక్తులు భక్తి ప్రేమలు లేకుండా భగవంతుడు ప్రాప్తించడు జ్ఞానం కలగదు ఈ తొమ్మిది రకాలైన భక్తులు ఏమిటో చెప్తున్నారు కేల్కర్ శ్రవణం కీర్తనం స్మరణం అర్చనం పాత వందనం దాస్యం సక్ష్యం ఆత్మ నివేదనం అనే ఈ తొమ్మిది రకాల భక్తులను నువ్వు ఆచరించాలి అప్పుడే భగవంతుడు ప్రకటమవుతాడు నువ్వే స్వయంగా వ్యాపారివి అని భావించి వ్యాపారం అనే దాంట్లో ఉన్న భావాన్ని గ్రహించు బాబాగారు కోరుకుంటూ ఉన్నది ఇటువంటి భక్తిని నువ్వు ఆచరించి ప్రేమతో కూడిన భక్తిని పొందటమే బాబాగారి వద్ద శాస్త్రజ్ఞానం అవసరం లేదు నేను గొప్పవాణ్ణి గొప్ప జ్ఞానిని గొప్పగా వ్యాఖ్యానిస్తానన్న కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు ఈ భక్తిని నువ్వు ఆచరిస్తే భగవంతుడు తప్పక ప్రకటమవుతాడు నీకు అందరి పట్ల సద్భావం కలుగుతుంది అప్పుడే నీ మనసు స్థిరమవుతుంది అప్పటి వరకు ఈ చాంచల్యం తప్పదు అని తెలియచేశారు కేల్కర్ ఇందులో భక్తి తొమ్మిది రకాలు శ్రవణం ఉదాహరణకు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే నారదుడి ద్వారా హరి గురించి విన్నారు కాబట్టి వారు పుట్టుకతోనే హరిభక్తులయ్యారు తండ్రి ఎంతగా హింసించినా ఆయన హరిని విడవలేదు అలా హరిభక్తుడయ్యారు శ్రవణం ద్వారా ప్రహ్లాదుడు రెండు కీర్తనం నారదుడు స్వయంగా హరిని ఎప్పుడూ కీర్తన చేస్తూ ఉండేవారు అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని కీర్తనతోనే వారు ఆరాధించారు ఇలా కీర్తనం వీరికి ఒక సాధనం స్మరణ నామస్మరణ మీరాబాయ్ ఐదు సంవత్సరాల వయసులో కృష్ణుడి విగ్రహం వచ్చింది ఆమె వద్దకు ఇక అప్పటి నుంచి తన శరీరం కృష్ణుడిలో ఐక్యమయ్యేంత వరకు బిఠల నామాన్ని విడవలేదు వారు ఆ నామస్మరణాన్ని వారి సాధనగా ఉంచుకున్నారు చరణసేవ గురుమార్గంలో గురు చరణాలే ముఖ్యం మూలం గురురు పాదం అంటారు కాబట్టి కలియుగంలో హరి లేక గురు చరణ స్మరణే అత్యుత్తమ సాధనాన్ని మనకు నలభై ఐదో అధ్యాయంలో బాబాగారు స్పష్టంగా తెలియజేశారు కాబట్టే నిత్యం బాబాగారి చరణ స్మరణ మనకు బాబాగారు ఇచ్చిన సాధన ఇలా ఉంటుంది పాదసేవనం లేదా పాద స్మరణం అర్చనం అర్చన అంటే పూజాదులు నీ మనోవృత్తులన్నిటినీ నా వైపుకు మరలించు అదే పూజ అన్నారు కాబట్టి ఇలా అర్చనాదులతో భగవంతుడికి దగ్గర కావటం ఒక మార్గం వందనం నమస్కారం నమస్కారం ఎలా చేయాలి రెండు చేతులు జోడించడమే నమస్కారమా ఈ నమస్కారం బాబాగారు కోరుకుంటూ ఉన్నారా అంటే నమస్కారం అన్నది సమర్పణ భావంతో ఉండాలి ఇక నేను అన్నది లేను నా భారాన్ని మొత్తం మీకే సమర్పిస్తూ ఉన్నా అని సమర్పణ భావంతో చేసేదే నమస్కారం అందుకే సపథనకర్ నలభై ఎనిమిదో అధ్యాయంలో మనకు వారి వృత్తాంతం వస్తుంది శపథనగర్ దోరకామాయిలో బాబా గారికి అప్పుడు అక్కడ ఉన్న భక్తులతో కలిసి మాటి మాటికి నమస్కారం చేస్తుంటారు అప్పుడు బాబా చెప్తారు అదే మాటి మాటికి ఎందుకు నమస్కారం పై నమస్కారం గౌరవ ఆధారాలతో ఒక్కసారి చేస్తే చాలు అన్నారు ఒక్కసారి చేస్తే చాలు అన్నారు నమస్కారం మరి ఇక్కడేమో నమస్కారం ఈ తొమ్మిది రకాల భక్తుల్లో ఒకటిగా చెప్తున్నారు మరి జీవితంలో ఒక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తే సరిపోతుందా గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుందా లేదా భగవత్ ప్రాప్తి కలుగుతుందా కాబట్టి నమస్కారం అంటే ఇలా చేతులు జోడించేది మాత్రమే కాదు బాబాగారు కోరుతున్న ఆ ఒక్క నమస్కారం ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి చేసే నమస్కారం ఎలా ఉంటుంది అంటే దీనికి పెద్దలు భరద్వాజ మాస్టర్ గారు చెప్తారు ఒక చక్కటి వివరణ బాబాగారి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం వారి బోధలు తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి వారి ఉపదేశాలను బోధలను మనసులో స్థిరంగా ఉంచుకొని వారు చూపుతున్న మార్గంలో మనం పయనిస్తూ ఉన్నంత వరకు మనం నమస్కారంలో ఉన్నట్టే మనం నమస్కరిస్తూ ఉన్నట్లే బాబాకి ఈ మార్గం నుంచి ఒక్క క్షణం మనం ప్రక్కకి రాకుండా ఉంటే ఇక మన జీవితకాలం బాబాగారి నమస్కారంలోనే జరుగుతూ ఉన్నట్టు అలా మన జీవితం మొత్తం బాబాగారి ఆచరణలో ఉంటూ ఉంటే అది జీవితం మొత్తం బాబాగారి నమస్కారమయంగానే సాగుతూ ఉంటుంది నమస్కారం అంటే మనసు అనగడం అంటారు వారు అటువంటి నమస్కారం ఆచరణతో కూడిన సమర్పణ భావం ఇలా చేస్తే నమస్కారం దీనిని ఇక్కడ బాబాగారు తెలుపుతూ ఉన్నారు తర్వాత దాస్యం సేవ చేయటం ఆంజనేయ స్వామి రాముల వారిని దాసుడిగానే సేవించారు అందుకే ఆంజనేయ స్వామి ఇంకొక పేరు రామదాసు అంటారు ఒకసారి రాముడు హనుమంతుని అడుగుతారు హనుమ నీవు నన్ను ఎలా చూస్తున్నావయ్యా అంటారు దానికి వారు చెప్తారు స్వామి నేను శరీరాన్ని అనుకుంటే నేను నీ దాసుని నీవు నా యజమానివి నేను జీవాత్మని అనుకుంటే నేను నీలో భాగం అనుకుంటా నేను ఆత్మని అనుకుంటే నీకు నాకు ఏమీ తేడా లేదు అనుకుంటాను కాబట్టి సాధారణంగా శిష్యుడు తను శరీర భావంతో ఉన్నట్టుగాను గురువుకి తను దాసుడుగానే భావించాలి దాస్యంతో గురుసేవని సులభంగా పొందవచ్చు ఇది దాస్యం సఖ్యం స్నేహితుడు కుచేలుడు కృష్ణుడి అనుగ్రహాన్ని కేవలం సఖ్యం ద్వారా పొందగలిగారు కృష్ణుడితో తనకున్న సఖ్యం ద్వారానే తన దారిద్ర్యాన్ని కష్టాలను తొలగించుకున్నారు ఇక చివరిది ఆత్మ నివేదన ఆత్మ అంటే మనమే కాబట్టి మనను మనం నివేదించుకోవటం అంటే మనల్ని మనం గురువుకి సమర్పించుకోవటం ఇదే పరిపూర్ణ శరణగతి తన్ మన్ ధన్ వాక్కుతో సహా గురువుకు సమర్పించటం ఇక తనది అంటూ ఏమీ లేకుండా మొత్తం గురువే సర్వస్వము గురువే అన్న భావంతో గురువుకి నివేదన కాబడటం ఆత్మ నివేదన రాధాకృష్ణ మేఘశ్యాముడు కాకాసాహెబ్ దీక్షిత్ మాల్సపతి లాంటి వారందరూ ఈ భావంతోనే గురువు అనుగ్రహాన్ని పొందారు ఇలా ఈ తొమ్మిది రకాల భక్తులు ఉన్నాయి మనం వీటిని ఆచరించి మన సంస్కారానికి తగ్గట్టుగా మనం ఆచరణతో గురువు కృపని పొందవచ్చు కాబట్టి ఈ తొమ్మిది రకాల భక్తిని బాబాగారు ఇక్కడ మనకు సూచిస్తూ ఉన్నారు అలా వ్యాపారి నువ్వేనని భావించు అన్నారు కేల్కర్ వ్యాపారి అంటే లాభాన్ని కోరేవాడు ఇక్కడ ఏం పెట్టుబడి పెడుతున్నాడు అని అంటే గురువుకి తన భక్తిని సమర్పిస్తున్నాడు తిరిగి గురువు అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు లేదా ఆధ్యాత్మిక లాభాన్ని పొందే వ్యాపారి అది ఇక్కడ వ్యాపారి అన్నారు అని అంటే వ్యాపారం అంటే భక్తిని ఇస్తున్నాం గురువు నుంచి ఆధ్యాత్మిక లాభాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని తిరిగి మనం పొందేందుకు అబ్బాయి ఇలా తొమ్మిది రకాల భక్తి ఉంది ఎలాగైతే ఆ వ్యాపారి ఆ లద్దెలు పడగానే ఆతృతతో పరిగెత్తి వాటిని కొంగులో గట్టిగా కట్టుకున్నాడు నీవు కూడా అలాగే ఈ తొమ్మిది రకాల భక్తిని ఆచరించు తద్వారా నీ మనసులో ఉన్న చాంచల్యం తొలగిపోతుంది అందరి పట్ల సద్భావం ఏర్పడుతుంది అప్పుడు నీ మనసు శాంతిస్తుందయ్యా అలా చేయకపోతే నీ మానసిక చాంచల్యం తొలగిపోదు అని గురువు చెప్తున్నారు అని కేర్కర్ చెప్పారు గమనించండి ఏది కూడా బాబాగారు నేరుగా చెప్పరు సాటి భక్తుల ద్వారానే తెలియజేస్తున్నారు కాబట్టే గురుమార్గంలో సాటి భక్తులతో మనకు సమన్వయం చాలా ముఖ్యం పరస్పరం ప్రేమగా ఉంటేనే గురు బోధ మనకు పరస్పరం వస్తూ ఉంటుంది గురు బోధన మనం పరస్పరం తెలుసుకుంటూ ఉండవచ్చు ఇది అందరికీ శ్రేయస్సును కలిగిస్తుంది రోజు పాటన్కర్ బాబాగారు వద్దకు వెళ్ళారు బాబాగారికి పాద నమస్కారం చేస్తూ ఉంటే బాబాగారు అడుగుతారు కొంగిలో లద్దెలను కట్టుకున్నావా ఎంత గమనిస్తూ ఉంటారో బాబా చూడండి ఏదో చెప్పేశాను అని కాకుండా నేను చెప్పింది నీకు బోధపడిందా ఆ భక్తి మార్గాన్ని నువ్వు ఆశ్రయించనున్నావా అని స్పష్టంగా అడుగుతున్నారు కొంగులో లద్దెలను మూటగట్టుకున్నావా అని వారు అడగటంలో భావం ఇది కాబట్టే గురువు లవింగ్ గురువు ఎప్పుడు అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటారు దానికి సమాధానం ఇస్తారు అనంతరావు పాటన్కర్ బాబా నాపై మీ కృప ఉంటేనే ఆ లద్దెలను మూటగట్టుకోవడం సహజంగా సాధ్యమవుతుంది ఇందులో ఆశ్చర్యం ఏముంది అని అంటారు అంటే ఇటువంటి భక్తిని మనం ఆశ్రయించాలన్నా భక్తి మార్గంలో మనం నడవాలన్నా దానికి గురు అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది కాబట్టి ఇక్కడ కట్టుకునేవాడు కాదు ముఖ్యం అనుగ్రహించేవారు ముఖ్యం కాబట్టే గురు హీ కేవలం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ అప్పుడు బాబా అంటారు నీకు శుభం కలుగుతుంది వెళ్ళిరా అనంతరం పాటన్కర్ సుఖశాంతులను పొందారు ఆనందంగా తిరిగి వెళ్ళారు ఇలా సద్గురు వద్దకు ఎవరు వచ్చినా ఏ నేపథ్యంలో వచ్చినా దేనిని కోరి వచ్చినా బాబాగారు వారికి ఇచ్చేది తృప్తిని ఆనందాన్ని వీటి కోసమే ఇప్పటికీ మన గురువును ఆశ్రయించవలసి ఉంటుంది ఇలా జ్ఞాన జ్ఞానప్రాప్తి అని మరొక్కమారు తెలియచేస్తూ ఉంది సచరిత్ర మూడవ అధ్యాయంలో బాబాగారు చెప్పారు మీరు ఎక్కడున్నా ఏమి చేస్తూ ఉన్నా మీ చర్యలన్నీ నాకు వెంటనే తెలుస్తూ ఉంటాయి అని సదా గుర్తుపెట్టుకోండి అలా బాబాగారు సర్వజ్ఞులు సర్వవ్యాపి దీనికి మరక్కుమారు ఉదాహరణ ఇప్పుడు రాబోయే కథ ఈ కథను శ్రద్ధగా మనం శ్రవణం చేస్తే ఇందులో బాబాగారి సర్వజ్ఞత్వాన్ని మరియు సన్మార్గంలో బాబాగారు ప్రవేశపెట్టే విధానాన్ని మనం దర్శించుకోవచ్చు ఒకసారి పండరీపురం నుంచి ఒక వకీల్ వచ్చారు షిరిడికి బాబాగారు దర్శనం చేసుకున్నారు పాద నమస్కారం చేశారు దక్షిణ కూడా చెల్లించారు వెళ్ళి పక్కన కూర్చొని బాబాగారు ఏం మాట్లాడతారో విందామని కూర్చున్నారు బాబాగారు అతని కేసి చూస్తూ చెప్పిన మాటలు అతని మనసులో బాగా గుచ్చుకున్నాయి అనుతాపాన్ని కలిగించాయి బాబాగారు ఏమన్నారో చూద్దాం అనుతాపం అంటే పరివేదన పశ్చాత్తాపం మరి బాబాగారు ఏం చెప్పారు అతనికి ఎందుకు పశ్చాత్తాపం కలిగిందో చూద్దాం బాబాగారు అతని వైపు చూస్తూ అంటున్నారు ఆహా జనులు ఎంతటి మోసగాళ్ళు పాదాలపై పడతారు దక్షిణ కూడా ఇస్తారు మనసులో నిందిస్తారు కూడా ఎంతటి ఆశ్చర్యం అంటారు బాబా బాబాగారి మాటలు చూడండి ఎంత చిన్నవిగా ఉన్నాయో చూసేందుకు చిన్నవిగా ఉంటాయి సూత్రాల వలె ఉంటాయి సంగ్రహంగా ఉంటాయి కానీ దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది బాబాగారి మాటలన్నీ ఎవరికి అర్థం కాకపోయినా వకీలుకు మాత్రం చక్కగా అర్థమయ్యాయి బాబాగారు చెప్పిన తాత్పర్యం ఆయన మనసులో బాగా నాటుకుంది మధ్యాహ్నం వాడాకు వెళ్ళారు భోజనాలప్పుడు దీక్షిత్ గారితో చెప్పారు ఈ వకీల్ బాబాగారు చెప్పిన మాటలన్నీ సత్యమండి నేను రాగానే వారు నాపై చెణుకు విసిరారు నిందతోనూ అపహాస్యంతోనూ ఎవరి మనసును కష్టపెట్టకూడదు అని వారు సూచించారు జరిగింది ఏంటంటే పండరపురంలో తాతా సాహెబ్ నూల్కర్ జడ్జిగా ఉన్నప్పుడు వారికి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యాన్ని నయం చేసుకోవడం కోసం వారు షిరిడీకి వచ్చారు బాబాను ఆశ్రయించారు ఈ నోల్కర్ గారే బాబాకు తొలిసారిగా హారతిచ్చినటువంటి భక్తుడు అలా నూల్కర్ గారు షిరిడి వచ్చినప్పుడు పండరీపురంలో ఈ వకీళ్ళందరూ కలిసి ఒక చర్చ చేశారు అని చెప్తున్నారు ఈయన మా మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ ఆరోగ్యం బాగలేకపోతే ఆయన వైద్యులతో వైద్యం చేయించుకోకుండా షిరిడి వెళ్ళి బాబాగారిని ఆశ్రయించారు మేమందరం నవ్వుకున్నామండి ఇటువంటి అధికారంలో ఉంటూ ఇటువంటి పదవులో ఉంటూ వైద్యం ఎలా నయం చేయించుకోవాలి కానీ వెళ్ళి బాబాను ఆశ్రయిస్తారా బాబా దగ్గర వీరి ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది అనుకున్నాం అలా వారిని నిందించాం పనిలో పనిగా బాబాగారి గురించి అపహాస్యం చేశాం అందులో నేను కూడా ఉన్నాను అది అనుచితమని బాబాగారు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరి గురించి ఎప్పుడు కూడా చెడుగా వ్యర్థంగా మాట్లాడుకోకూడదు చర్చించుకోకూడదు అలాగే హేళన నింద అపహాస్యం వంటి చెడు గుణాలు వదిలివేయాలి అని బాబాగారు సూచిస్తూ ఉన్నారు ఇంకొకటి స్పష్టమైంది నాకు అని అంటారు ఆయన వందల క్రోసుల దూరంలో ఉన్న మన అంతరంగాలు బాబాగారు స్పష్టంగా తెలుసుకుంటారు మధ్యలో పర్వతాలు కొండలు లాంటివి ఉన్న వారి దృష్టికి ఇవి ఏవి అడ్డు రావండి వారి వద్ద ఎటువంటి రహస్యమైన తేట తెల్లం అని ఆయన అనుభవాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఇలా మేము బాబాగారిని నిందించామండి బాబాగారిని అపహస్యం చేశాం అవన్నీ బాబాగారికి స్పష్టంగా తెలిసాయి కాబట్టే బాబాగారు ఇటువంటి మాటలు అన్నారు ఇది వారి ఆగ్రహం కాదు వారి అనుగ్రహం ఇక్కడి నుంచి నేను ఎవరిని ఎటువంటి నింద చేయను ఎటువంటి చెడు ఆలోచన చేయను అని నిశ్చయించుకొని ఆయన లెంపలు వేసుకున్నారు చెడు పనులు చేసే మనసు మారింది మంచి పనులు చేసే బుద్ధి జనించింది ఎంతటి అద్భుతమో చూడండి అందుకే రెండవ అధ్యాయం చెప్పింది బాబాగారి దర్శనంతో చిత్తవృత్తి మారుతుంది అని ఇప్పటి వరకు ఈ వకీలు చిత్తవృత్తి ఏంటి అపహాస్యం చేసేవారు హేళన చేసేవారు నింద చేసేవారు ఇప్పుడేమైంది వాటన్నిటిని వదిలేస్తున్నాను అంటున్నారు నిశ్చయించుకున్నాను చెంపలు వేసుకున్నారు కాబట్టే ఇక్కడ చెడు పనులు చేసే మనసు మారింది మంచి పనులు చేయాలి అనే బుద్ధి జనించింది ఇది చిత్తవృత్తి మారడం అంటే ఇలా చిత్తవృత్తి మారడమే ఉద్ధరణ కాబట్టి బాబాగారి దర్శనం బాబాగారి వచనాలు ఎప్పుడు మన ఉద్ధరణకి దోహదకారి అవుతూ ఉంటాయి మనల్ని ఉద్ధరించడమే బాబాగారి ఏకైక లక్ష్యం అందుకే జగత్తు ఉద్ధరణ పూర్తి అయ్యేంత వరకు బాబాగారు శాశ్వతం సచ్చరిత్ర శాశ్వతం కాబట్టి వివేకవంతులు ఎప్పుడూ నిత్యాన్నే కోరుకుంటారు శాశ్వతంగా ఉండేదాన్నే కోరుకుంటారు కాబట్టి మనం సచ్చరిత్రని ఆశ్రయిస్తాం సచ్చరిత్రలో చెప్పిన మార్గంలో అడుగులు వేద్దాం బాబాగారి అనుగ్రహాన్ని మనందరం పొందుతాం ఇలా వకీల్ ద్వారా బాబాగారి సర్వజ్ఞత్వాన్ని బాబాగారి ఒక ప్రత్యేకమైనటువంటి సన్మార్గంలో ప్రవేశపెట్టే విధానాన్ని మనం ఇక్కడ దర్శించుకున్నాం వారికే కాదు మనందరం కూడా బాబాగారి సన్నిధిలో ఉంటే సత్సంగంలో ఉంటే సచ్చరిత్రను అధ్యయనం చేస్తూ ఉంటే తప్పకుండా మన మనసులో ఉండే బలహీనతలు బాబాగారు వెలికి తీస్తారు సాటి భక్తుల ద్వారా వాటిని తొలగించుకునే మార్గాన్ని సూచిస్తారు బాబాగారి మార్గంలో మనం నడుస్తూ ఉండటమే వారికి మనం సమర్పించే నమస్కారం అనే దక్షిణ ఇంతటితో ఈ ఇరవై ఒకటో అధ్యాయం సమాప్తం ఇరవై రెండవ అధ్యాయంలో ఇంకా మధురమైన కథలు వస్తాయి బాబాగారు తమ భక్తులకు భవిష్యత్తులో రాబోయే కష్టాలను ముందుగానే తెలుసుకుని సరైన సమయానికి వాటిని సూచించి వాటిని ఎలా నివారించేవారు ఎలా తొలగించేవారు అని ఇరవై రెండవ అధ్యాయంలో మనం దర్శించుకుందాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु ॐ शान्ति शान्तिः सर्वं श्री साईनाथार्पणमस्तु సాయి బాబా అని పేరుతోనే పిలవాల మనసును తలుచుకుంటే కోరిన కోరికలు దైవం బాబా జననం ఒక అంతు చిక్కని అద్భుతం బాబా లీలలు అనంతం బాబా నామస్మరణం తనివి తీరని జన్మ చాలని ఒక గొప్ప వరం బాబా గారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబా గారి సచ్చరిత్ర ఇందులోని ప్రతి అధ్యాయం ప్రతి బోధ అంశాలు బాబా లీలలు ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి సర్వం బాబా బాబా గారి బోధ సచ్చరిత్ర నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది బాబాగారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము బాబా గారి కృపతో ప్రేరణతో శ్రీ సాయి టు మీ న్యూస్ లో